అన్నదానికి నేను చెప్పలేను. మేడం, వెస్ట్రన్ ఫ్లూట్ని మీరు కర్ణాటక రాగాస్లో కూడా యూజ్ చేస్తారు కదా, అది ఎలా ఒకసారి చెప్తాను. ఓకే, అంటే దీని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ చెప్తాను. యాక్చువల్లీ వెస్ట్రన్ ఫ్లూట్ కర్ణాటక రాగాస్ అన్ని రాగాస్కి అయితే వాయించలేము, చాలా ఇట్స్ వెరీ టఫ్. ఇప్పుడు తోడి, భైరవి, కొన్ని ఇలాంటివి చాలా ఓల్డ్ అంటే ప్రాచీన రాగాస్ అంటారు, ఘన రాగాస్ అంటారు అలాంటివి. ఎందుకంటే మన కర్ణాటక మ్యూజిక్లో ఎనీ కొన్ని వీటిలలో గమకాలు ఉంటాయి. మన ఇండియన్ మ్యూజిక్లో ఉండేదే గమకాలు, ఆసిలేషన్ అంటారు దాన్ని. ఆసిలేషన్ దీనిలో రావు, ఓన్లీ ఫ్లాట్ నోట్స్ వస్తాయి. బట్ దెర్ ఆర్ మెనీ రాగాస్ మనం బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు. అందులో నేను ఇప్పుడు ఇంకా చాలా వర్క్ చేస్తున్నాను దీని మీద. ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న రాగం వినిపిస్తున్నాను, ఇట్స్ అ రాగా కాల్డ్ మంధరి. మంధరి జస్ట్ అంటే ఒక ట్రయల్ అన్నమాట. మేడం, మీరు ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీస్లో పర్ఫామ్ చేశారు కదా, మీరు మర్చిపోలేని పర్ఫార్మెన్స్ గురించి అంటే ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్, ఈ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ అని ఏమైనా ఉందా? ఉగాది నాడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను యూరోప్లో ఒక చాలా ప్రెస్టీజియస్ కాన్సర్ట్ హాల్లో వాయించాను అన్నమాట. యాక్చువల్లీ నేను ఆంధ్ర నుంచి ఫస్ట్ మ్యూజిషియన్, నాట్ ఓన్లీ ఫ్లూటిస్ట్గా కాదు మ్యూజిషియన్, అట్లాంటి అంటే కొన్ని వెన్యూస్ ఉన్నాయి వేర్ నేను వెళ్ళి పర్ఫామ్ చేశాను. ఐ హవ్ గాన్ అండ్ పర్ఫామ్ దేర్. అక్కడ ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే మన తెలుగు ఉగాది రోజున అక్కడ వాయిస్తున్నానని. ఆ రోజు అక్కడ వాయించినప్పుడు పర్టికులర్గా కొంతమంది కంపోజిషన్స్ వాయించాను. అందులో గణపతి సేషానంద స్వామీజీ భజన్ కూడా ఒకటి వాయించాను, తర్వాత త్యాగరాజ స్వామి కీర్తనలు, తర్వాత సో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఆ రోజు మాత్రం ఏమైందంటే ఎంత బాగా వచ్చిందంటే అవుట్ స్టాండింగ్గా, అట్ ద ఎండ్ ఆఫ్ ద కాన్సర్ట్ సడన్లీ ఒక మంచి అప్లాజ్ స్టార్ట్ అయ్యి అందరు లేచి నించున్నారు. సో స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది, అంటే లేచి నించుని వాళ్ళు క్లాప్ చేశారు. హాఫ్ అన్ అవర్ దే క్లాప్డ్ ఫర్ మీ అన్నమాట. చాలా సంతోషం అనిపించింది అంటే టు బీ ఫీచర్డ్ లైక్ దట్. మేడం, ఫైనల్గా మీ జీవిత ఆశయం ఏంటి? ఒక కర్ణాటిక్ మ్యూజిషియన్గానే కాకుండా ఒక వరల్డ్ మ్యూజిషియన్గా గుర్తుండిపోవాలి ఈ నెక్స్ట్ జనరేషన్స్కి. అందులో యాజ్ ఎ వరల్డ్ ఫ్లూటిస్ట్ గుర్తుండిపోయి ప్రపంచంలో ఉండే మంచి మంచి అవార్డ్స్ కూడా తెచ్చుకునే, అవార్డ్స్ కోసం నాకు తాపత్రయం కాదు, కానీ డెఫినెట్లీ దానివల్ల మనము చరిత్రలో గుర్తుండిపోయే లెవెల్కి వెళ్ళాలి అనే ఒక ఆకాంక్ష. మీ కోరిక తప్పకుండా తీరాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.